ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సంజయ్ గారు ఏమైందండి? మీరేం కంగారు పడకండి, నేను పట్టేస్తాను. సంధ్య, ఏంటి నీ అరుపులు వినిపించాయి, ఎందుకు అరిచావు? అది ఎలుక, ఎలుక చూసి భయపడ్డా. అంతేనా, ఇంకా చిన్నోడి గదిలో కూర్చాడేమో అనుకున్నాను. చాచా, అతను నా గదిలోకి ఎందుకు వస్తాడు? ఆహా, రాలేదు. రే చిన్నడా, శ్రావణి గారు మా తమ్ముడేమి నీట్ వచ్చాడా? హా వచ్చాడండి, ఇదిగో మంచం కింద దాక్కున్నాడు. ఓహో అలాగా, ఓ నిజమే. రే చిన్నోడా, ఇక్కడేం చేస్తున్నావు? హలో, ఏంటి జోకా? నేనేదో వెటకారంగా అంటే మీరు రివర్స్ సెటైర్ నాకే వేస్తున్నారు? సెటైరు లేదు, రిటైరు లేదు, ఇదిగో మా వాడు. రే చిన్నోడా, బయటికి రా. హాయ్ అండి. నువ్వు మా గదిలో, అది కూడా మంచం కింద ఏం చేస్తున్నావు? అరవకి, ఇందాక నేను ఎలుకొచ్చిందని అరిస్తే దాన్ని తరమడానికి మంచం కింద దూరాడు. నువ్వు అరుస్తావని నేను చెప్పలేదు. నేను అరవడం కాదే, అక్క చూసిందంటే చంపేస్తుంది. హే నువ్వు బయటకు రా. శ్రావణి, సంధ్య, మన ఇద్దరిని వీళ్ళిద్దరితో మన గదిలో అక్క చూస్తే ఇక మన పని అయిపోయినట్టే. ఏ చూస్తావేంటి, వెళ్ళు ఆ మంచం కిందకి వెళ్ళు ఫాస్ట్ గా. లాగరా శ్రావణి, సంధ్య. అన్నిసార్లు పిలుస్తుంటే పలకరేంటి? అంటే అది బట్టలు మడత పెడుతున్నామక్క, అందుకే వినపడలేదు. సరే సరే, చూడండి శంకర్ వాళ్ళుండే 10 రోజులు మీరు గదిలోనే ఉండండి. బయటకు వచ్చి పెద్దోడితో చిన్నోడితో కబుర్లు గిబుర్లు పెట్టకండి. అసలే వాళ్ళిద్దరూ మాయగాళ్ళు. వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా గర్ల్ ఫ్రెండ్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు లేక, వేస్ట్ ఆఫ్ టైం. రెచ్చినోడా, పెద్దోడా, ముగ్గురు ఇక్కడే ఉన్నారన్నమాట. గౌరీ గారు, మా తమ్ముళ్ళని ఏమైనా చూసారేంటండి? రోజు చూస్తూనే ఉంటాం కదా. అబ్బా జోక్ లేకండి, ఇటువైపు ఏమైనా వచ్చారా అని అడుగుతున్నాను. వచ్చారు, ఇదిగో మంచం కింద ఇద్దరు దాక్కునున్నారు. అదే ఏం చేయాలో తెలియక టైం పాస్ కి మా చెల్లెళ్ళే దాచారు. ఏం మాట్లాడుతున్నావు అక్క? లేకపోతే ఏంటే, వాళ్ళు మీ గదిలోకి ఎందుకు వస్తారు? హలో గౌరీ గారు,
అందరం కలిసి ఒకే కొంపలో ఉంటున్నాం కదా, చదువుకోవడానికి వచ్చారేమో అని అడిగానండి. అయినా మా తమ్ముళ్ళవి మంచాల కింద దాక్కునే క్యారెక్టర్స్ కావు. ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్. మంచిదండి, మీ తమ్ముళ్ళ గొప్పలు వినే ఓపిక టైము రెండు నాకు లేవు. రండి మనం వెళ్ళి వంట పని చూద్దాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీ చెల్లెళ్ళు మీకు గొప్ప అయితే మా తమ్ముడు నాకు. ఇదేంటి కరెంటు పోయింది? పెద్దోడా చిన్నోడా, ఇంతసేపు కనపడలేదు, ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చారా? ఇప్పుడు నాకు అర్థమైంది మ్యాటర్. మీరిద్దరూ ఎగ్జామ్స్ అని చెప్పి చదివి చదివి బుర్ర హీట్ ఎక్కిపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకే మీకు రిలాక్సింగ్ ఉండడానికి మీతో మంచి ఆసనాలు ఇస్తాను, రండి చెప్తాను. రే చిన్నుడా అయిపోయాంరా, దీని బదులు మంచం కింద దొరికిన బాగుండు. రే రండ్రా. అన్నయ్య వస్తున్నా వస్తున్నా. ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయండి. ఓకే అబ్బో, అక్క ఆశీర్వాదం తీసుకుని ఎగ్జామ్కి వెళ్తున్నారా? మన బ్రదర్స్ ఎప్పుడు ఇలా చేయలేదే. నాకెందుకే మొక్కడం, దేవుడికి మొక్కండి. నువ్వే మా దేవతవక్క, నీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, డిస్టింక్షన్ లో పాస్ అయిపోతాం. ఆ థ్యాంక్స్ ఏదో శంకర్ గారికి చెప్పి బ్లెస్సింగ్స్ కూడా తన దగ్గర తీసుకోండి. అంటే నీ ఉద్దేశం ఏంటక్క? అక్క బ్లెస్సింగ్సే కాదు, బావగారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలనా? నీ బొంద, ఎగ్జామ్ ఫీజుకి మనీ ఇచ్చి హెల్ప్ చేశారే, తన బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తున్నా. వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి. గౌరీ గారికి అయ్యాలనుకున్నాను గానీ ఈ వీళ్ళో ఈ యాంగిల్ కూడా ఉందన్నమాట. ఒబ్బో, ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్ వచ్చి నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ సీన్ నా తమ్ముళ్ళిద్దరూ ఖచ్చితంగా చూడాలి, అప్పుడే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు నా కాళ్ళు మొక్కి ఎగ్జామ్కి వెళ్తారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.